ప్రేక్షక మహాశైలకు శుభాశిస్సులు మనం ఈ మధ్యకాలంలో చాలామందికి ఇంటికి గుమ్మం బయట కానీ మరికొంతమందికి గుమ్మం లోపల కానీ ప్రత్యేకంగా తూర్పు గుమ్మాలు లేదా ఉత్తర గుమ్మాలు కలిగిన వాళ్ళ ఇళ్లల్లో ఈశాన్య భాగంలో ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కాస్త అవకాశం ఉన్న వాళ్ళు పూలతో వాటిని అలంకరించి పెడుతూ ఉన్నారు ఎందుకు అసలు ఈ నీళ్లు పోసి ఈ పుష్పాలను వేసి ఉంచాలి అని చిన్న అనుమానం కలుగుతుంది మనం ఈ ధర్మ సందేహంకి కారణం అంటే నిజానికి ప్రతి ఇల్లు కూడా ఒక గ్రామం లాంటిది అని పెద్దలు చెప్పారు అంటే వాస్తు విషయానికి వచ్చినప్పుడు మూడు భాగాలుగా ప్రధానంగా ఉంటుంది ఒకటి గృహవాస్తు అంటే ఇల్లు ఏ విధంగా ఉండాలి ఇంటికి ఏ దిక్కుల్లో ద్వారాలు ఉండాలి ఎక్కడ వంట చేయాలి ఎక్కడ నిద్రపోవాలి అలాగే ఎక్కడ మనకు విసర్జనాది క్రియలను అనుసరించేటువంటి శౌచాలయాలు ఉండాలి అని ప్రధాన భాగాలుగా చేసుకొని మనం వాస్తుం చూస్తూ ఉంటాం మరి దీనిలాగానే ఒక గృహానికి ఉన్నట్లుగానే గ్రామానికి కూడా ఒక వాస్తు అనేటువంటిది ఉంటుంది ఈ గ్రామాన్ని అనుసరించి నడి ఊరులో అంటే ఊరి మధ్యలో బొడ్రాయిని ఆ బొడ్రాయికి తూర్పు భాగంలో మనకు ఏ దేవతలు ఉండాలి అలాగే దక్షిణ భాగంలో ఏ దేవతలు ఉండాలి పడమడి భాగంలో ఏ దేవతలు ఉండాలి ఉత్తర భాగంలో ఏ దేవతలు ఉండాలి ఆయా దేవతలకు సంబంధించినటువంటి అంశాలలో ఏ ఏ వైపుల్లో ఖాళీ స్థలాలను వదిలివేయాలి అని నిర్ణయాలు చేసే దాంట్లో మనం ఇక్కడ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం గనక పూర్వము ఒక గ్రామ నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్య భాగంలో తూర్పు ఈశాన్యాలలో మనకు తటాకాలు లేదా చెరువులు లేదా ఒక నదికి సంబంధించిన కాలువలు ఉండేటట్లుగా ఈ యొక్క గ్రామ నిర్మాణం జరిపించేవాళ్ళు అలాగే అక్కడి భాగంలో నిజం చెప్పాలంటే ఆ గ్రామానికి ఉత్తర ఈశాన్యం వైపు మనకు శ్మశాన వాటికలు ఉంటాయి మీరు కనుక పూర్వము ఏర్పాటు చేశారు అంటే ఈ రోజుల్లో ఉండేటువంటి విల్లాల కోసం కట్టుకున్నవో లేకపోతే వెంచర్లుగా వేసినటువంటి వాటికి ఇలాంటి నిర్ణయాలు ఉండవు కానీ నిజానికి మన ప్రాంతంలో ప్రత్యేకంగా అంటే మన దక్షిణాది ప్రాంతంలో ప్రధానంగా మనకు ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉండే పరివార ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఈ గ్రామ వాస్తు విషయంలో యాభై నాలుగు రకాలైనటువంటి స్థలాలు ఒక్క గ్రామంలో ఉండేవట అంటే ఏ ఏ స్థలాలు దేవాలయ స్థలాలు మనకు పశువులకు సంబంధించి మేత మేయడానికి వీలుగా ఉండడానికి అవి ఏవి కూడా ఏ ఒక్కరి సొంతం కాదండి ఈ రోజుల్లో ఒక కులం పేరు పెట్టుకుని శ్మశాన వాటిక కూడా దానికి ఆ కులాన్ని ఆపాదిస్తున్నారు పూర్వము ఇలా ఉండేది కాదు శ్మశానం అనేటువంటిది ఒక్కటే అది ఊరికి ఈశాన్య భాగంలోనే ఉండేది తటాకము తూర్పు ఈశాన్య భాగంలో తటాకాలు చెరువులు ఉండేవి అంటే దానికి దగ్గరగా ఉండేటువంటిది అయితే భూతాలు ఏవైతే ఉంటాయో అంటే ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్లుగా భూత ప్రేత విసాజ ఢాకిని షాకిని హాకిని కాకిని బద్ధ రాక్షస సంబంధమైనటువంటివి ఇవి రాత్రికాలం ప్రారంభం కాగానే సాయంకాలం దాటిన తర్వాత సూర్యాస్తమయానంతరము ఇవి లేచి గ్రామం పైన పడేవట ఆ గ్రామం పైన పడ్డప్పుడు ఆ ఊరిలో అశాంతి నెలకొనేటువంటి అవకాశం అలాగే అక్కడ ఈ భూత సంబంధమైనటువంటి వాటిని అన్నిటినీ నుండి మనల్ని సంరక్షించడం కోసము సాంబ సదాశివుడు అనేటువంటి మన పరమేశ్వరుడు అక్కడ ఆయన చక్కగా చిన్ముద్రధారి అయి సాంబాన్ని తన నుదుట శరీరం పైన ధరించి అక్కడ శ్మశానంలో కూర్చుంటాడట ఆ స్వామిని చూసినటువంటి మిగిలినటువంటి ఏవైతే ఈ ఆత్మైక సంబంధమైనటువంటి భూతప్రేత విశాచాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క శ్మశాన వాటికను దాటి రాకుండా అక్కడే కూర్చొని ఉండేవట అయితే ఎప్పుడైతే ఈశ్వరుడి యొక్క స్థుతి మనలో పెరుగుతుందో ఆ ఈశ్వరుడి స్థుతిని అనుసరించి మాత్రమే ఈ భూతాల యొక్క దోషాలు మనకు గ్రామానికి అంటకుండా ఉంటాయి అని పెద్దలు చెప్పేవాళ్ళు అలాగే ప్రతి ఇంటికి కూడా ఉండే ఈశాన్యంలో మరి అక్కడ ఏముందంటే శ్మశానం ఉంటుందా అందరం దేవాలయాలు పెట్టుకుంటున్నాం కదా అంటే నిజానికి ఈ యొక్క ప్రాచీనమైనటువంటి వాస్తు సిద్ధాంతాలలో ఎక్కడా కూడా ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకున్నట్టుగా ఎక్కడా లేవు అన్నీ కూడా పశ్చిమ భాగంలో మనము నైరుతి వైపులోనే మనకు దేవాలయాలు అనేటువంటివి మూలాధారంగా ఉండేవి ఎందుకంటే అవి ఆ రోజుల్లో ఏర్పాటు చేయడానికి అంటే నేను ఇక్కడ ఈశాన్యంలో దాన్ని నేను వద్దనివో లేకపోతే మీరు మీ ఇంటికి నన్ను పిలిస్తే నేను ఈశాన్యంలోనే చూపియవలసి వస్తుంది ఎందుకలా అంటే ఆ రోజుల్లో రెండు మూడు తరాలు ఒకే ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు అలాంటి సమయంలో ఆడవాళ్ళు వివాహమైనటువంటి వాళ్ళల్లో అల్లుళ్ళతో కూడా కలిసి ఉండేవాళ్ళు ఇలాంటి సందర్భంలో ఇంటికి ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కొంత కష్టతరం అవుతుంది కనుక నైరుతి అనేటువంటి మూల ఏదైతే ఉందో ఇది వాస్తు పురుషుడి యొక్క పాదభాగము అని చెప్పబడుతుంది ఈశాన్యము శిఖో శిఖాభాగమని దానికి ముఖ భాగంలో మనకు ఆ ఈశాన్య భాగం అంతా కూడా అలాంటి సందర్భంలో ఆ ముఖంలో మనము ఈ యొక్క అంటే నీళ్ళ పాత్రను పెట్టి అందులో గనక నాలుగు పుష్పాలు వేస్తే నిత్యము ఆ ఇంట్లో ఉండే ఈశ్వరుణ్ణి అర్చించిన పుణ్యఫలం కలుగుతుంది అంటే ఏ ఇంట్లో అయితే ఈశాన్యంలో మనం దేవుణ్ణి పెట్టుకొని దీపారాధన చేసే పరిస్థితులు లేకపోతాయో అక్కడ ఆ ఇంటికి ఈశాన్యంలో ఈ పాత్రను ఉంచి అందులో ఈ పుష్పాలను గనక మనం పెట్టినట్లయితే మనకు మనం ప్రశాంతంగా నిద్రపోతాం మనం ఇంతకుముందు అనుకున్నాం భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటివన్నీ కూడా అవి ఎగిసి వస్తే గనక ఈ యొక్క గ్రామం అంతా కూడా అశాంతిలోకి వెళ్తుందని అలాగే మనము ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే భూతాలు మన శరీరం మీద ఆవహించకుండా ఉంటే మనం ఎంత కష్టంలో ఉన్నా ఎన్ని రకాల సంకల్పాలు రేపు ఉదయం పా కార్యక్రమంగా పెట్టుకున్నా మనం ప్రశాంతంగా నిద్రపోయిలేస్తాం కనుక ఇది ఒక చక్కటి మంచి చాలా చిన్న ప్రామాణికంలో జరిగేటువంటిది తప్పకుండా ఈశాన్య భాగంలో ఆ పాత్ర నుంచి దాంట్లో పూలను పెట్టడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అయినప్పటికీ ఇబ్బందుల్లో ఉంటే మరితరములైనటువంటి వాస్తు కారణాలు లేదా ఆ ఇంటికి ఇంత ముందు ఎపిసోడ్లలో కూడా చెప్పడం జరిగింది ఒక ఇంటిని నిర్మాణం చేయడానికి కింద కలేబరాలు కూడా ఉండేటువంటి సందర్భాలు మనకు ఈ రోజుల్లో పట్టణాలుగా వెలిసి కొత్త కొత్తగా వచ్చినటువంటి వాటిలలో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి వాటికి శాంతి జరిపించడం అనేటువంటిది కూడా కొన్నిసార్లు ఆవశ్యకమవుతుంది అని ఇందు మూలంగా ఒక మరొక అంటే తెలియజేస్తూ ఇది తప్పకుండా ఆ నీళ్ళను అక్కడ పెట్టడం అనేటువంటిది చేయండి చాలా మంచి చాలా సులభమైనటువంటి మార్గంగా మీరు భావించండి స్వస్తి